महाराष्ट्र आयुधागार संभव अग्नि प्रमादम 20 मंदिर सैनिक बलती वरसा रे पे जरग्न तीव्रता चाला केन्द्र सैनिक आयुधागार नागपूर् 110 किलोमीटर दूर में दादापु 10,000 एकरा विस्तरी रक्षण अवसर को उपयोगे आयुध सामग्री की इदे केन्द्र बिंदु कट्टुदिट्टम भद्रता रक्षण चर्य मध्य उड़े आयुधागार सोमवार अर्धरात्रि भारी पेल संभव जगह मंटल व्यापाई प्रमाद में मौत 20 मंद सैनिक अधिकार प्राणा को మరో 19 మంది తీవ్ర గాయాలపాలయ్యారు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో సమీప గ్రామంలోని 1000 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు సోమవారం అర్ధరాత్రి తొలి పేలుడు సంభవించిందని అది ఒక షెడ్లో జరిగిందని రెండో పేలుడు సంభవించిన చోటు మాత్రం ఇంకా తెలియలేదని స్థానికులు చెబుతున్నారు కాగా ఘటనా స్థలాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సందర్శించారు ప్రమాదంపై రక్షణ శాఖ ఇండియన్ ఆర్మీ విచారణకు ఆదేశించాయి ఆయుధ డీలర్ తో తన అల్లుడికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బ్రిటన్ లో ఓ భవనం కొనుగోలు వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు ఓ ఆయుధాల డీలర్ సహకరించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే తమపై బురద జల్లడమే బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు సోనియా ఆరోపణలు నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారామె మతలబ్ క్యా హై రోజ్ కుచ్ నా కుచ్ యే లోగ్ బహానా బనాతే హై గలత్ ఇల్జామ్ లగాతే హై అగర్ కుచ్ ఐసీ బాత్ హై तो बिना भेदभाव जांच करो दूध का दूध पानी का पानी सचिन लता मंगेशकर विवादास्पद वीडियो तो अपहास्यं पालैन कमेडियन तन्मय भट्ट को व्यतिरेकंगा आंदोलनलु जरुगुतुन्नायि हास्यं पेरुतो सेलिब्रिटील परुवु तीसिन तन्मय भट्ट पै चर्यलु तीसुकोवालंटू पाट्नालो निरसनकु दिगारु स्थानिकुलु एल्जेपी नायकुलु तन्मय भट्ट फोटोलकु निप्पु पेट्टारु तन्मयनु अरेस्ट चेयालनि डिमांड् चेशारु ఢిల్లీ సమీపంలోని నోయిడాలో కాంచీరామ్ విగ్రహ ధ్వంసం ఉద్రిక్తతలకు దారితీసింది కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి కాంచీరామ్ విగ్రహాన్ని పగలగొట్టారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఈ ఘటనపై బీఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు వడోదర రణరంగంగా మారింది ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయత్నించడంతో ఎదురు తిరిగారు జనం రోడ్డుకి విధ్వంసం సృష్టించారు మున్సిపల్ సిబ్బందిని తరిమి కొట్టడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు స్థానికులు వాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చిన పోలీసులపైన రాళ్లు రువ్వారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముట్టడికి బీజేపీ నేతలు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది విద్యుత్ కోతలు నీటి కొరతకు నిరసనగా బీజేపీ ఆందోళన చేపట్టింది భారీ ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు సీఎం ఇంటి వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు వీరిని పోలీసులు అడ్డుకున్నారు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు వాటర్ క్యానన్ను ప్రయోగించారు డాన్స్ మాస్టర్ శివశంకర్ కుటుంబ కలహాలతో రోడ్డెక్కింది తనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారంటూ శివశంకర్ పెద్ద కోడలు ముఖ్యమంత్రి జయలలితకు ఫిర్యాదు చేశారు అయితే ఆమె నుంచే తమకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తోంది శివశంకర్ ఫ్యామిలీ శివశంకర్ మాస్టర్ సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన పేరు నృత్య దర్శకుడిగా దక్షిణాది భాషల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఆయన పెద్ద కుమారుడి వైవాహిక జీవితం వివాదాల్లో చిక్కుకుంది భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలు ఫిర్యాదు కోర్టుల వరకు వెళ్ళాయి కర్నూలు జిల్లాలో సిద్ధేశ్వరం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అలుగు నిర్మాణం వివాదాస్పదంగా మారడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు శ్రీశైలం డ్యాం ఎగువన సిద్ధేశ్వరంలో అలుగు నిర్మించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్ణయించింది దీనికి సీమలోని 3 జిల్లాల నుంచి రైతులంతా మద్దతు తెలిపారు వారిని పోలీసులు అడ్డుకోవడం ముందస్తు అరెస్టులు చేయడంతో పరిస్థితి అట్టుడికింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు కర్నూలు జిల్లాలో శ్రీశైలం డ్యాం ఎగువన సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలన్న డిమాండ్ తో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది రాయలసీమకు కోటిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు సరిగా నీరందని నేపథ్యంలో సిద్ధేశ్వరం అలుగే దానికి పరిష్కారమని పెద్ద ఎత్తున రైతులు ఇవాళ ఆ సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలన్న డిమాండ్ తో కృష్ణానది సమీపంలో చేరుకున్నారు ఇవాళ
రైతులను చైతన్యవంతం చేసేందుకు సిద్ధేశ్వరం నిర్మాణానికి శంకుస్థాపన పేరుతో రాయలసీమ జల సాధన సమితి పెద్దఎత్తున దీనికి పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు కర్నూలు జిల్లాలో నలుమూలల నుంచి పెద్దఎత్తున రైతులు ఇక్కడికి చేరుకున్నారు. అయితే సిద్ధేశ్వరం అలుగు వద్దకు సిద్ధేశ్వరం ప్రాంతం వద్దకు రైతులు చేరుకోకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టులు చేయడం వాహనాల తనిఖీ వంటి ఆంక్షలు విధించింది. సిద్ధేశ్వరం వద్ద 144 సెక్షన్ కూడా విధించిన నేపథ్యంలో అనేక దారులు ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో వాహనాలు కృష్ణా నదికి సమీపంలోకి చేరుకున్నాయి. వాహనాలు కూడా వెళ్లకుండా దారులను సైతం పోలీసులు తవ్వి వాహనాలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సిద్ధేశ్వరం సమీపం వరకు పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. ఒకవైపు జలసాధన సమితి ప్రతినిధులు భూమన్ తో పాటు మరికొందరిని గృహ నిర్బంధం చేయడం మరికొందరిని అరెస్ట్ చేయడం వంటి చర్యలు కూడా పాల్పడ్డారు. ఇప్పటివరకు దాదాపు 200-300 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాములపాడు వద్ద పోలీసులకు రైతులకు తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగి ఒక కానిస్టేబుల్ కూడా గాయపడిన ఘటన జరిగింది. సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తేనే రాయలసీమకు సాగునీరు అందించే పరిస్థితి ఉంటుంది. 50 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు వీలుగా సిద్ధేశ్వరం ఆనకట్ట గతంలోనే ప్రతిపాదన ఉంది. దాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్మించలేదని ప్రధానంగా రైతుల ఆరోపణగా వినిపిస్తోంది. ప్రభుత్వం నడుం బిగించిన పక్షంలో తామే సిద్ధేశ్వరం అలుగును నిర్మిస్తామన్న డిమాండ్తో ఇవాళ సిద్ధేశ్వరం ప్రాంతానికి పెద్ద ఎత్తున రైతులు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వాహనాల్లో చేరుకున్నారు. పోలీసు యంత్రాంగం వారిని అక్కడికి చేరకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించింది. నందికోట్కూరు నుంచి ఆత్మకూరు వరకు అనేక చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తూ అక్కడికి వెళ్లే వాహనాలను అక్కడే నిలిపివేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. కోవెలకుంట్ల ఆదోని అలాగే ఆత్మకూరు నందికోట్కూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ వేల సంఖ్యలో రైతులు ఇక్కడికి చేరుకున్నారని మనం చెప్పొచ్చు. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధానంగా జలసాధన సమితి నాయకులను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, సిద్ధేశ్వరం, అలుగు, కర్నూలు జిల్లా. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అమీర్పేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాలు వర్షం భారీగా కురిసింది. భారీ వర్షంతో జంక్షన్లలో కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీకాకుళం జిల్లాలో గాలివాన భీభత్సం సృష్టించింది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వీస్తున్న భారీ ఈదురు గాలులకు కొత్తూరు, వామిని మండలాల్లో అపార నష్టం జరిగింది. పలు చోట్ల పూరి గుడిసెలకు పైకుప్పులు లేచికపోయాయి. వడగళ్ల వానతో పాటు భారీ ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల రహదారులపై చెట్లు విరిగిపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు మామిడి చెట్లు నేలకూరడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. స్ప్రింగ్ సమ్మర్ 2016 కలెక్షన్ పేరిట నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. ఇందులో ఇంటర్నేషనల్ మోడల్స్ ర్యాంప్ పై సందడి చేశారు. మహిళలు, మగవారికి సంబంధించి లేటెస్ట్ డిజైనింగ్ దుస్తులు అందుబాటులోకి తెచ్చారు. చాలా కంఫర్టబుల్ గా ఉండే తమ వస్త్రాలకు ఫుల్ క్రేజ్ ఉంటుందన్నారు నిర్వాహకులు.